తెలుగు సినిమా స్వర్ణ యుగంలో అంటే 1950, 1960, 1975 వరకు అనుకోండి, ఆ రోజుల్లో ఉత్తమ అభిరుచి గల చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు, ఉత్తమ అభిరుచి గల అన్న మాటని అండర్లైన్ చేస్తున్నానండి. అంటే మానవీయ విలువలకి, కుటుంబ సంబంధ బాంధవ్యాలకి అద్దం పట్టేటటువంటి సాంఘిక చిత్రాలకి ఈయన పెట్టింది పేరు. ఈయన 1975 చనిపోయారు. ఆ చివరిలో వచ్చినటువంటి 1-2 సినిమాలు తప్ప ఆయన దర్శకత్వం వహించిన సాంఘిక చిత్రాలు అన్నీ కూడా ఘన విజయం సాధించాయని చెప్పుకోవచ్చు. ఈయన ఈ ఉత్తమాభిరుచి గల చిత్రాలకు దర్శకత్వం వహించినటువంటి దర్శకుడు, మనసున్న చిత్రాలకు మార్గదర్శి, మనసుల్ని కదిలించే కథలకు దిక్సూచి. దీనిలో చాలా పెద్ద ఆధారం ఉందండి. మనసున్న చిత్రాలకు మార్గదర్శి, మనసుల్ని కదిలించే కథలకు దిక్సూచి. అక్కినే నాగేశ్వరరావు గారు కథానాయకుడిగా ఈయన అత్యధికమైనటువంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన చనిపోయే వరకు ఆయన తీసినటువంటి తెలుగు చిత్రాలు 26 అయితే, దాంట్లో 17 చిత్రాల్లో కథానాయకుడు అక్కినే నాగేశ్వరరావు గారే. అంతేకాకుండా అక్కినే నాగేశ్వరరావు గారు, ఈ దర్శకుడు ఇద్దరూ కలిసి ప్రయోగాత్మక ప్రయోజనాత్మక చిత్రాలు నిర్మిద్దాము అని ఓ 2 సినిమాలను నిర్మించారు కూడా. అయితే ఆ ప్రయోగం బెడిసి కొట్టడంతో మళ్ళా ఆ చిత్రాల జోలికి వెళ్ళలేదనుకోండి. ఆ రోజుల్లో తెలుగులో విజయవంతమైనటువంటి చిత్రాలు చాలా, వాటిని హిందీలో దర్శకత్వం వహించి నిర్మించారు కూడా కొన్ని చిత్రాలను ఈ దర్శకుడు. కొంతమంది ఏమంటారంటే, ఆయన హిందీ చిత్రరంగానికి వెళ్లకుండా తెలుగులోనే ఉండి ఉంటే ఇంకా ఆయన ఎక్కువ చిత్రాలు తెలుగులో నిర్మించడానికి అవకాశం ఉండి ఉండేది, ఆయన హిందీ చిత్రరంగానికి వెళ్లడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివన్నీ చుట్టుముట్టి ఆయన తక్కువ వయసులోనే ఆయన చలనచిత్ర జీవితం, అలాగే ఆయన జీవితం కూడా ముగిసింది అని కొంతమంది అంటూ ఉంటారు. అక్కినే నాగేశ్వరరావు గారిని ఈయన్ని కలిపి ఆ అని పిలిచేవాళ్ళండి ఆ రోజుల్లోనూ. ఆదుర్తి సుబ్బారావు గారు కుటుంబ గాథా చిత్రాలకి నిలువెత్తు సంతకం, నవలా చిత్రాల రూపకల్పనకి పునాది వేసినటువంటి దర్శక చక్రవర్తి అని చెప్పుకోవచ్చు. ఆదుర్తి గారు అనగానే వెంటనే సినిమా అభిమానులందరికీ గుర్తొచ్చేటటువంటి సినిమాలు మనసుల సినిమాలు, మంచి మనసులు, మూగ మనసులు, తేనె మనసులు, కన్నె మనసులు, ఈ పరంపర అంతా కూడా ఆయన దర్శకత్వంలో నుంచి వచ్చింది. అలాగే అన్నపూర్ణ సంస్థ, అక్కినేని గారు కథానాయకుడు, ఆదుర్తి గారు దర్శకుడు, ఈ కలయికలో దాదాపుగా 12 సినిమాలు వచ్చాయి. 12 సినిమాల్లో దాదాపుగా 99% విజయవంతమైనటువంటి చిత్రాలే. అక్కినే నాగేశ్వరరావు గారికి, ఆదుర్తి గారికి ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదంటే, కేవలం అన్నపూర్ణ సంస్థలోనే కాకుండా ఆదుర్తి సుబ్బారావు గారు వేరే వాళ్ల భాగస్వామ్యంలో తీసినటువంటి సొంత చిత్రాల్లో కూడా ఎక్కువగా అక్కినే నాగేశ్వరరావు గారే కథానాయకుడిగా నటించారు. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ రోజుల్లో చిత్రాలకు వెళితే, ఆదుర్తి, అక్కినేని, కేవీ మహాదేవన్, ఆత్రేయ, సావిత్రి, ఈ కాంబినేషన్ లో వచ్చినటువంటి చిత్రాలంటే ఆ రోజుల్లోనే కాదండి, ఇప్పటికి కూడా ఉత్తమ అభిరుచి గల చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకి ఆ సినిమాలన్నీ కూడా పంచభక్ష ప్రమాణాలతో కూడిన విందు భోజనాల లాంటి. ఆదుర్తి సుబ్బారావు గారి ప్రత్యేకత ఏమిటంటే, ఆయన కథ చెప్పేటటువంటి విధానం, అలాగే సింబాలిక్ దృశ్యాలను చిత్రీకరించడం, పాటల రూపకల్పనలో ఒక ప్రత్యేకత, ఇవన్నీ కూడా ఆయన శైలిని ప్రతిబింబిస్తూ ఉంటాయి. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక కేవీ రెడ్డి, ఒక బిఎన్ రెడ్డి, ఒక ఆదుర్తి సుబ్బారావు అని చెప్పుకోవాలి. బాగా అభిమానించే వాళ్ళకి పేరు తెలియక, కేవలం పేరు చెప్పకుండా సినిమా చూపించినా కానీ ఇది కేవీ రెడ్డి గారి సినిమా, ఇది బిఎన్ రెడ్డి గారి సినిమా, ఇది ఆదుర్తి సుబ్బారావు గారి సినిమా అని చెప్పొచ్చండి. అంతగా వాళ్ల ముద్ర వేస్తూ ఉండేవాళ్లు ఆ సినిమాల యొక్క రూపకల్పనలో. ఎవరైనా సరే సినిమా నటులు అయిపోవచ్చు అనేటటువంటి భావం నిజం అవుతున్నటువంటి ఈ రోజుల్లో కొత్త వాళ్లతో సినిమా తీయడం పెద్ద ప్రయోగం కాకపోవచ్చు, కానీ 50 క్రిందట చాలా విజయవంతమైనటువంటి చిత్రాలని నర్మిస్తున్న ఒక దర్శకుడు అందరూ కొత్త వాళ్లతో సినిమా తీయడం అంటే చాలా పెద్ద సాహసం. ఆదుర్తి సుబ్బారావు గారే రాసుకున్నారు ఒక చోట, అందరూ కొత్త వాళ్లతో సినిమా తీయడం అంటే పులి మీసాలు పట్టుకుని స్వారీ చేయడం లాంటిది అని.
అలాంటి సాహసాన్ని ఆదుర్తి సుబ్బారావు గారు 50 సంవత్సరాల క్రిందట చేసి మరొక సాహసవంతుణ్ణి తెలుగు చిత్ర రంగానికి అందించారు. ఆయనే సూపర్ స్టార్ కృష్ణ. ఆ సినిమా మీ అందరికీ తెలుసు, తేనె మనసులు. అసభ్యతకి ఆమడ దూరంలో ఉండే ఆదుర్తి సుబ్బారావు గారు సామాజిక స్పృహ కథాంశంగా మంచి సినిమాలు తీసి సమాజానికి ఒక సందేశం ఇద్దామని అక్కినే నాగేశ్వరరావు గారితో కలిసి ఒక చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి సుడిగుండాలు, మరో ప్రపంచం అని ఒక 2 సినిమాలు తీశారు. ప్రేక్షకులు బాగానే ఉండవండి మీ సినిమాలు, కొత్త రకంగా ఉన్నాయి, కానీ మాకు మీ కుటుంబ గాథ చిత్రాలే కావాలి అనడంతో ఆ 2 చిత్రాలు విజయవంతం కాకపోవడంతో మళ్ళా ఆ ప్రయోగాల జోలికి వెళ్లలేదు ఆదుర్తి గారు, అక్కినేని గారు కూడా. ఆదుర్తి సుబ్బారావు గారి జీవిత విశేషాలు చాలా తక్కువగా లభ్యమవుతున్నాయి, ఎందుకంటే ఆ రోజుల్లో ప్రసార సాధనాలు అంటే కేవలం పత్రికలే కదా. ఇప్పట్లో లాగా టీవీలు ఇలాంటివి లేవు కాబట్టి ఆయనతో వచ్చినటువంటి ఇంటర్వ్యూలు కూడా పరిమితంగా ఉన్నాయి. ఎక్కువగా ఆదుర్తి సుబ్బారావు గారి గురించినటువంటి విశేషాలు ఉన్న వ్యాసాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకటి, ఆయన చిన్ననాటి మిత్రుడు సూర్యం గారని, ఆయన ఆదుర్తి సుబ్బారావు గారికి 1964లో రాజమండ్రిలో పౌర సన్మానం చేసినప్పుడు ఒక వ్యాసం రాశారు. దాంట్లో ఆదుర్తి సుబ్బారావు గారు ఆయన కలిసి పెరిగినటువంటి చిన్నప్పటి విశేషాలు చెప్పారు. అలాగే ముళ్లపూడి వెంకటరమణ గారు కూడా 1965 ప్రాంతాల్లో ఈ తేనె మనసులు వస్తున్నటువంటి రోజుల్లో అనుకుంటా ఒక వ్యాసం రాశారు ముళ్లపూడి మన ఆదుర్తి సుబ్బారావు గారి గురించి, ఆయన యొక్క చిన్నప్పుడు పడిన కష్టాలు సినిమాల్లోకి ఎలా వచ్చారు అనేది. ఈ 2 వ్యాసాలే కాకుండా ఆదుర్తి సుబ్బారావు గారి మేనల్లుడు సత్యానంద్ గారిని ప్రముఖ సినీ రచయిత, చాలా విజయవంతమైనటువంటి చిత్రాలకి గత 40 సంవత్సరాలుగా వందలాది చిత్రాలకి సంభాషణలు రాశారు. ఆయనతో కూడా మాట్లాడి కొన్ని విశేషాలు సేకరించి ఇవన్నీ కలిపి ఈనాటి కార్యక్రమం మీ ముందుకు వస్తోందండి. ఆదుర్తి సుబ్బారావు గారి గురించి మాట్లాడుకోవాలంటే మనం రాజమండ్రిలో బయలుదేరాలి. ఆదుర్తి గారి పూర్తి పేరు ఆదుర్తి వెంకట సత్య సుబ్బారావు, కానీ ఈ పూర్తి పేరు చాలా తక్కువ మందికి తెలుసు, వాళ్ల కుటుంబ సభ్యులకి చాలా సన్నిహితులకి మాత్రమే తెలుసు. ఆదుర్తి సుబ్బారావు గారిని చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లోనూ ఆయన మిత్ర బృందం అందరూ కూడా చిట్టిబాబు అని పిలుస్తూ ఉండేవాళ్లు. అందుకని ఆ రోజుల్లో ఆదుర్తి సుబ్బారావు గారు చదువుకున్నటువంటి రోజుల్లో అందరికీ కూడా చిట్టిబాబుగానే తెలుసు ఆయన రాజమండ్రిలో. 1922 డిసెంబర్ 16వ తేదీన జన్మించారు ఆదుర్తి సుబ్బారావు గారు. వాళ్ల నాన్నగారి పేరు సత్యన్న పంతులు గారు, ఆయన తహసీల్దార్ గా పనిచేస్తూ ఉండేవాళ్లు. సుబ్బారావు గారి అమ్మగారి పేరు రాజ్యలక్ష్మమ్మ గారు. సత్యన్న పంతులు గారికి రాజ్యలక్ష్మమ్మ గారికి 8 మంది సంతానం, 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు. ఈ మగ సంతానంలో పెద్దవాడు మనం మాట్లాడుకుంటున్న ఆదుర్తి సుబ్బారావు గారు. చిట్టిబాబు అని ఆ ముద్దు పేరుతోటి పిలుస్తూ ఉండేవాళ్ళు అనుకున్నాం కదా, ఈయనకి ఇంకో ముద్దు పేరు కూడా ఉందండి, అదేమిటంటే అల్లరి సుబ్బారావు. చిన్నప్పటి నుంచి కూడా ఆదుర్తి సుబ్బారావు గారు అన్ని రంగాల్లోనూ చురుకుగా ఉండేవాళ్లు, చదువులోనూ చురుగ్గా ఉండేవాళ్లు, ఆటల్లోనూ చురుగ్గా ఉండేవాళ్లు, అల్లరిలోనూ చురుగ్గా ఉండేవాళ్లు. అయితే వాళ్ల నాన్నగారు తహసీల్దారు, ఏమాత్రం దేనికి లోటు లేనటువంటి సంసారం. అందువల్ల ఆదుర్తి సుబ్బారావు గారు పెద్ద కొడుకు కూడా అవడం వల్ల ఆయనకి కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉండేవాళ్లు వాళ్ల నాన్నగారు. చదువుకునేటప్పుడు కూడా పిల్లల అందరితో కలిసి చదువుకోవడానికని ఇంట్లో ఆయనకి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు. ఆ గది ఏమిటంటే సాధారణంగా ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి వాడుకునే గదిని ఖాళీ చేసి ఈ ఆదుర్తి సుబ్బారావు గారిని మిత్రులతో కలిసి చదువుకోరా బాబు అని ఆ గది ఇచ్చారు. ఆ గదిలో రాత్రిపూట 7:30-8 మిత్రులందరూ చేరేవాళ్లు. ఓ గంట సేపు ఆ రోజు స్కూల్లో ఏం జరిగింది ఏమిటో కబుర్లన్నీ మాట్లాడుకున్నాక 9:30 టీ తాగి అక్కడి నుంచి అర్ధరాత్రి వరకు మిత్రులందరూ కలిసి చదువుకుంటూ ఉండేవాళ్ళు. 9:30-10 వెళ్ళి ఇంట్లో టీ దొరుకుతుందని ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ సమయానికి వచ్చేవాళ్ళట. ఇలా చదువులో కూడా ఆయన చాలా ముందుండేవాడు, చాలా చురుకుగా ఉండేవాడు, మార్కులు కూడా చాలా బాగా వచ్చాయి. చదువుతో పాటుగా చిన్నప్పటి నుంచే సినిమాలు చూడడం అనేది బాగా అలవాటైంది. ఆ సినిమాలు చూడడం కూడా ఏం చేసేవాళ్ళు, మరి రోజు రాత్రి 9:00-12:00 వరకు చదువుకోవాలి కదా, కొన్నిసార్లు 9:00 తలుపు వేసేసేసి గది తలుపు చదవడం ఆపేసేసి లైట్ మాత్రం అలాగే ఉంచి గోడ దూకి సినిమాకి వెళ్లేవాళ్లు. గోడ దూకి వెళ్లడం అంటే అంత సాధారణ అంత సాధ్యం కాదు, ఎందుకంటే ఆ గది ధాన్యపు గది లాంటిది. అందుకని ఆ గది గోడకి చూరుకి మధ్యలో ఉన్నటువంటి సందులో నుంచి దూరి కిందకి దూకి సినిమాకి వెళ్లి
సెకండ్ షో అయ్యాక మళ్ళా అలాగే వచ్చి గదిలో కూర్చునేవాళ్ళట. వాళ్ళ నాన్నగారు మర్నాడు, ఏమిట్రా రాత్రి 9 గంటల నుంచి మీ రూమ్ లో ఏమీ శబ్దం వినిపించలేదు, లైట్ మాత్రం వెలుగుతూనే ఉంది అంటే, లేదండి తెల్లవారుజామున చదువుకుందామని పెందలకాడ పడుకున్నాం మేము అని అబద్దాలు చెప్తూ ఉండేవాళ్ళు. చిన్నతనం కదా, సహజంగా ఉండేటటువంటి ఆ చిలిపితనం అది ఉంటూ ఉండేది. సినిమాలు మాత్రం అలా విపరీతంగా అలవాటైనాయి. సూర్యనారాయణ గారిని ఆయన దగ్గర ట్యూషన్ కి పెట్టారు ఆదుర్తి సుబ్బారావు గారి నాన్నగారు సుబ్బారావు గారిని. ఆ టీచర్ తో కూడా ఏమిటంటే ఒక మిత్రుడు ఉన్నట్టుగా ఉండేవాడు, కానీ గౌరవము పెద్ద గోడలు అడ్డుగోడలు లేకుండా ఇద్దరు కూడా చాలా సరదాగా ఉంటూ ఉండేవాళ్ళ మాస్టారును సుబ్బారావు గారును. ఈయన అల్లరి ఎంతగా ఉండేదంటే ఆ మాస్టార్ను కూడా, ఆయనకు పిలక ఉండేసరికి ఆయన పిలక ఎలా వచ్చింది, పిలక ఎందుకు పెట్టుకున్నారు, ఇలాంటి ప్రశ్నలను వేసి ఆయన విసిగిస్తూ ఉండేవాడట. ఆయన మాత్రం ఈ కుర్రవాడు చదువులో చురుకుగా ఉంటాడని అలాంటి కూడా భరిస్తూ ఉండేవాడు. అల్లరి ఎలా ఉన్నా కానీ ఆదుర్తి సుబ్బారావు గారిలో ఉన్నటువంటి మరో చాలా చక్కటి గుణం మిత్రులందరినీ ఆకర్షించింది. ఏమిటంటే మిత్రులందరికీ కూడా చాలా సహాయకారిగా ఉండేవాడు, అలాగే వాళ్ళందరికీ కూడా ఒక లీడర్ గా కూడా ఉంటూ ఉండేవాడు సుబ్బారావు గారు చదువుకునే రోజుల నుంచి. దానికి ఉదాహరణ చెప్తూ వాళ్ళ మిత్రుడు ఒక సంఘటన చెప్పాడు. ఏమిటంటే వాళ్ళ మిత్ర బృందంలో ఒక కుర్రాడికి వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య వచ్చింది, ఇంట్లో ఏదో కోప్పడ్డారు, అందుకని అతను 4 రోజులు నేను మా ఇంట్లో వాళ్ళకి కనపడకుండా ఉంటే వాళ్ళకి నా మీద కోపం తగ్గుతుంది, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అన్నట్ట. అప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారు, ఎక్కడికైనా వెళ్ళడం ఎందుకురా, నాకు గది ఉంది మా ఇంట్లోను, మా గదిలో ఉందివు గానరా అని తీసుకొచ్చి ఎవరికీ తెలియకుండా ఆ కుర్రాడిని 4 రోజుల పాటు తన గదిలో పెట్టుకుని కేవలం వాళ్ళ అమ్మగారికి మాత్రమే తెలుసు, ఇందు మూలంగా ఇతను రహస్యంగా దాక్కుంటున్నాడు మన ఇంట్లో అని, అలా 4 రోజులు అతన్ని కాపాడి 4 రోజుల తర్వాత ఇంటికి పంపించాట. అంతేకాకుండా మిత్రుల్లో ఎవరికి ఏమి అవసరం అయినా కానీ పెన్నులు పుస్తకాలు బలపాలు ఇలాంటివన్నీ కూడా ఈయనే కొని ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తుండేవాడు. ఎందుకంటే ఈయనది బాగా ఉన్న కుటుంబమే కాబట్టి. చదువులో లెక్కల్లో ముఖ్యంగా ఆయనకి 100కి 100 మార్కులు వస్తూ ఉండేవి ఎప్పటి నుంచి, ఆయనకు 6వ తరగతి నుంచి కూడా. అందువల్ల చదువులో చురుగ్గా ఉండడంతో అల్లరి చేస్తున్నా కానీ వాళ్ళ ఇంట్లో కానీ అలాగే మాస్టర్ కానీ ఎక్కువగా కొప్పడేవాళ్ళు కాదట. ఈ లెక్కల్లో ఎక్కువగా రావడం అనే దాని వల్ల ఆయనకి ఇంకో గుణం కూడా వచ్చింది. ఏమిటంటే ఆ రోజుల్లో బ్రాకెట్ అని ఒక ఆట ఉండేది. 1980 వరకు నాకు తెలుసు ఆ ఆట ఆంధ్రదేశంలో ఉందని, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ అది ఎలా ఉంటుందంటే ఈ ఒక మాదిరి ఊళ్ళల్లో ఉన్నటువంటి బడ్డీ కొట్లు ఇలాంటి వాటిల్లో ఈ ఆట జరుగుతూ ఉంటుంది. రాత్రి 10 గంటలకు మొదలవుతుంది. అందరూ వెళ్ళి ఆ బడ్డీ కొట్ల దగ్గర ఏదో ఒక నంబరు ఎన్నుకుంటారు. ఆ సంఖ్య ఎన్నుకున్నాక రాత్రి 12 గంటలకు ఎక్కడి నుంచి ఒక ఫోన్ వచ్చిందని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ ఫోన్ లో నంబరు, మనం ఎన్నుకున్న నంబరు ఒకటే ఉంటే వాళ్ళు దానికి ఏదో 5 రెట్లో 6 రెట్లో 10 రెట్లో డబ్బులు ఇస్తారు. ఇది ఎక్కువగా ఏమిటంటే ఈ రిక్షా తొక్కునే వాళ్ళు ఇలాంటి కొంచెం ఆర్థికంగా వెనుకబడిన ఉన్న వాళ్ళని ఆకర్షించడానికి పెట్టినటువంటి గేమ్ అది, బ్రాకెట్ అనేది. అది తర్వాత పోలీసులు నిషేధించారనుకోండి. ఎందుకు చెప్పానంటే వివరంగా ఆ నంబరు ఏది వస్తుంది అనేది ఊహించడానికి చాలా లెక్కలేసుకుంటూ ఉండేవాళ్ళు. కొంతమంది అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ వెనకాల ఉండేటటువంటి ఒక కార్టూన్ ను చూసి దానిలో ఉన్న నంబర్లు కొన్నిటిని కలిపి తీసివేసి హెచ్చవేసి ఇలా చేసి ఒక నంబర్ ఎన్నుకుని దాని మీద పందెం కాస్తూ ఉండేవాళ్ళు. ఇంకా ఆదుర్తి సుబ్బారావు గారి రోజులకు వెళితే ఆయనకి ఈ బ్రాకెట్ ఆడడం కూడా అలవాటైంది. రోజు రాత్రిపూట వెళ్లి ఆ బ్రాకెట్ ఏదో ఒక నంబర్ మీద ఆయన పందెం కాస్తూ ఉండేవాడు. ఆయన పందెం కాయడం వాటిల్లో వచ్చినటువంటి నంబర్లో అప్పుడప్పుడు బహుమతులు రావడంతో ఎంతగా ఈయన ప్రాముఖ్యత చెందాడంటే మిగతా బ్రాకెట్ ఆడే వాళ్ళందరూ ఆ కొట్ల దగ్గరికి వెళ్ళి చిట్టిబాబు గారి నంబర్ ఎంత ఇవ్వాలా అని ఆ నంబర్ మీద పందెం కాస్తూ ఉండేవాళ్ళట. అలాగా ఆయన సముపార్జించుకున్నటువంటి ఆ గణిత శాస్త్ర విజ్ఞానం బ్రాకెట్ ఆడలో కూడా ఉపయోగపడింది. ఇంకా ఆయన 8వ 9వ తరగతి చదువుతూ ఉండగానే ఛందశాస్త్రం మీద కూడా ఆయనకు బాగా పట్టు వచ్చింది. ఆ ఛందస్సు అవి కూడా 7వ 8వ తరగతి నుంచే నేర్పుతూ ఉండేవాళ్ళు. దాన్ని కూడా దానిలో బాగా అనుభవం సంపాదించి అప్పట్లోనే పద్యాలు గేయాలు లాంటివి రాసి పత్రికలు కూడా పంపిస్తూ ఉండేవాడు ఆదుర్తి సుబ్బారావు గారు. ఇవన్నీ ఒకవైపు, ఆటలు, ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు ఈయనకి ఏది కావాలంటే అది కొనిపెడుతూ ఉండేవాళ్ళు. బ్యాడ్మింటన్ ఆడుకుంటానంటే వాళ్ళ ఇంట్లోనే ఒక కోర్టు వేయించి బ్యాటు బాలు అన్ని కొనిపెట్టి మిత్రులందరికీ కూడా అక్కడే ఆడుకునేలాగా సౌకర్యం కల్పించారు వాళ్ళ నాన్నగారు. క్యారం బోర్డు ఆడానంటే క్యారం బోర్డు కొనిపెట్టి దానికి కూడా ఆయన అభ్యాసం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.
ఇట్లా కుర్రవాడు ఏది అడిగితే అది కొనిపెడుతూ ఉండేవాళ్ళు, అల్లరి ఉన్నా గానీ భరిస్తూ ఉండేవాళ్ళు, ఎందుకంటే బాగానే చదువుకుంటున్నాడు కాబట్టి. అదే క్రమంలో ఆయనకు ఒక కెమెరా కూడా కొనిపెట్టారు. ఫోటోలు తీయడం అనేది ఆ రోజుల్లో చాలా పెద్ద లగ్జూరియస్ థింగ్ గా ఉండేది. ఆ కెమెరా కూడా కొనిపెట్టి ఫోటోలు తీసుకోవడానికి కూడా ఆయనకి అవకాశం ఇచ్చారు వాళ్ళ నాన్నగారు. ఈ విధంగా ఆయన అన్ని రంగాల్లోనూ చురుకుగా ఉంటూ 14 సంవత్సరాలకే ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశారు. ఎస్ఎస్ఎల్సి అయ్యాక ఇంటర్మీడియట్ లో చేరాలంటే కనీసం 16 సంవత్సరాల వయసు ఉండాలి. అందువల్ల వాళ్ళ నాన్నగారు ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుని కాకినాడలో ఆదుర్తి సుబ్బారావు గారిని ఎస్ఎస్ఎల్సీలో చేర్పించారు 15వ సంవత్సరానికే, అంటే 1937 ఆ ప్రాంతాల్లో అనుకోవచ్చు. అక్కడ 1 సంవత్సరం చదువుకున్నారు. 2వ సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా ఆయనకి అనారోగ్యం చేసేసరికి ఇంటికి తీసుకొచ్చేశారు రాజమండ్రికి. తీసుకొచ్చి కాస్త ఆరోగ్యం బాగుపడ్డాక రాజమండ్రి కాలేజీలోనే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ లో చేర్పించారు. ఇప్పటికీ ఆదుర్తి సుబ్బారావు గారికి పుస్తకాలు చదవడం మీద బాగా ఆసక్తి, అలాగే నాన్నగారు కొనిచ్చినటువంటి కెమెరాతో ఫోటోలు తీయడం అనే దాని మీద ఎక్కువ ఆసక్తి కలిగింది. చదువు మీద నెమ్మది నెమ్మదిగా ఆయనకి ఆసక్తి తగ్గడం ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ సినిమాలు ఎక్కువగా చూడడం, ఎవరో సినిమాలు చూస్తుంటే ఈయన సినిమాలు చూసి పలానా సీన్ అలా కాదు ఇలా తీసుంటే బాగుండేది, అక్కడ అలా కాకుండా కెమెరా యాంగిల్ ఇలా పెడితే బాగుండేది, ఇలాంటివన్నీ చెప్తుంటే ఎవరో అన్నారట, ఇన్ని కబుర్లు చెప్తున్నావు కదా, నువ్వే వెళ్ళి నేర్చుకోవచ్చు కదా, నీ దగ్గర కెమెరా ఉంది కదా, నువ్వు కూడా ఫోటోలు తీస్తున్నావు కదా అని వాళ్ళు అనడం వల్ల, మా లేకపోతే ఈయనకొచ్చిన ఆసక్తితో కానీ, మొత్తానికి ఒక శుభముహూర్తాన ఇంట్లో చెప్పారు, నేను చదువు మానేస్తున్నాను, నాకు చదువు రాదు, ఇంకా నాకు చదువు మీద శ్రద్ధ లేదు, మీరు బలవంతంగా నన్ను చదువుకోమన్నా కానీ నేను చదవలేను, నేను బొంబాయి వెళ్లిపోయి ఈ కెమెరా సంగతి ఏమిటో చూసి ఈ సినిమాల్లో చేరడానికి అవసరమైనటువంటి ఆ ప్రాక్టికల్ కోర్స్ అది అభ్యాసం తీసుకుంటాను, అందుకే నేను బొంబాయి వెళ్ళిపోతాను అని చెప్పారు. 17-18 సంవత్సరాల కుర్రాడు బొంబాయి వెళ్ళిపోతానంటే ఏ తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకుంటారు? వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు సాయశక్తిలా చెప్పి చూశారు. వద్దురా బాబు, మనకి ఇది పనికొచ్చేది కాదు, హాయిగా చక్కగా మనకి ఈ దేనికి లోటు లేకుండా ఉంది, నువ్వు ఈ సంవత్సరం కాదంటే మరో సంవత్సరం అయినా చదువు గాని ఈ ఆలోచనలు మానేసే అని చెప్పారు. పైగా ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఈ జిల్లాలో నా మాట అందరూ వింటారు, నేను పేరున తహసీల్దార్ని, అందరికీ చెప్పగలుగుతున్నాను కానీ నిన్ను నేను సముజాయించలేకపోతున్నాను, మాట విను అని చెప్పారు, కానీ ససేమిరా ఆయన వినను అన్నారు. ఏమైనా సరే బొంబాయి వెళ్లిపోతానని నిర్ణయించుకున్నారు. ఇంకా మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, నా ఆస్తి నాకు ఇవ్వండి అని మరి ఈయన అడిగారో ఆయన అన్నారో కానీ, మొత్తానికి పిత్రార్జితం అంటే ఆయన సంబంధించినటువంటి ఆస్తి కాకుండా తాత తండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తిలో కొంత భాగాన్ని ఆదుర్తి సుబ్బారావు గారికి రాసిచ్చేసి, ఇదే రా అబ్బాయి నీ వాట, ఇంకా నీ ఇష్టం నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నారు. కాకపోతే ఆ పొలాన్ని అమ్మకుండా మళ్ళా ఆయనే తాకట్టు పెట్టుకుని 1-2 వేల రూపాయలు ఇచ్చి, ఇదిగో నీ పొలానికి ఇన్ని డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు తీసుకుని నువ్వేం చేసుకుంటావో చేసుకో, నా మాట వింటలేదు కదా అని చెప్పారు. ఆదుర్తి సుబ్బారావు గారు ఆ 2000 రూపాయలు జేబులో వేసుకుని బొంబాయి వెళ్లారు. ఆయనకేమిటంటే ఆ పట్టుదల దీక్ష ఉంది, ఏమైనా సరే సినిమాల్లోకి వెళ్లిపోవాలి, ఇంకా చదువులో ఉంటే కనుక నాకు ఎక్కువ దీనివల్ల ఆసక్తి ఉండేటట్టు లేదు అనుకుని బొంబాయి వెళ్లింది సుమారుగా 1940-41 ప్రాంతాల్లో అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళాక 2000 రూపాయలంటే చాలా డబ్బులు ఉన్నట్లు లెక్క ఆ రోజుల్లో. మొదట్లో కనీసం 5-6 నెలలు చాలా ఆయనకి వైభవంగానే జరిగింది బొంబాయిలోను. సెంట్ జావియర్ కాలేజ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అని అందులో చేరారు. చేరాక ఆయనకి కొన్ని నెలలు అయ్యాక తెలిసింది అది 3 సంవత్సరాల కోర్సు, 3 సంవత్సరాల పాటు ఈ కాలేజీలో ఉండాలా, ఇంతకంటే తొందరగా సినిమాల్లోకి వెళ్లి విషయాలు నేర్చుకోవాలి, ఇలా సిద్ధాంతాన్నే 3 సంవత్సరాలు చదవడం ఎందుకు అని అనిపించి ఆయన కొంతకాలం చదివి దాంట్లో నుంచి మానేశారు. ఆ కాలేజీలో మానేసి ఏదైనా స్టూడియోలో చేరితే కనుక ప్రాక్టికల్ గా అనుభవం అనేది వస్తుంది అనుకున్నారు. మరి అంతా కూడా ఆయనకి రోజులన్నీ కూడా చాలా బాగా జరిగిపోయినాయా, సౌకర్యవంతంగా జరిగినాయంటే లేదు. కాకపోతే ఆయన బొంబాయి జీవితం గురించి ఎక్కువ వివరాలు లభ్యం కావటం లేదు. కానీ ముళ్లపూడి వెంకటరమణ గారి మాటల్లో చెప్పాలంటే, ఆకలి తెలిసిద్ది, అవమానం తెలిసింది, ఆశల అంచులు కనిపించాయి, నిరాశల ఆటంకాలు తగిలాయి, అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆదుర్తి సుబ్బారావు గారు. ఎంత వయసు ఆయనకి, 19-20 సంవత్సరాల వయసులో అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆ సెంట్ జావియర్ కాలేజీలో ఫోటోగ్రఫీ కోర్సు మానేసి మొత్తానికి స్టూడియోల చుట్టూ తిరగడం ప్రారంభించి, ఎక్కడో ఎవరో ఒక ఆయన తెలిసి కొంచెం అవకాశం ఇచ్చేసరికి ఆయన రామరాజ్య అనేటటువంటి సినిమాలో కెమెరా డిపార్ట్మెంట్ లో చేరారు.
ఇది 1943లో, అంటే ఆయనకి 21 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ రామరాజ్య అన్న సినిమాలో కెమెరా డిపార్ట్మెంట్ లో చేరాక ఆయన ఏముంది అంతా నేర్చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ కుర్రవాడు కొత్తగా వచ్చాడు, ఈ కుర్రవాడిని ఏమి ముట్టుకొనిచ్చేవాళ్ళు కాదు, కెమెరా దగ్గరికి వెళ్లాలన్నా కానీ ఎవరి అనుమతి అయినా తీసుకోవాలి, దూరంగా ఉండి వాళ్ళు చెప్పిన పని చేయాలి, లైట్లు అటు ఇటు కదల్చడం, కెమెరాను అటు ఇటు మొయ్యడం ఈ పనులు మాత్రమే చెప్తున్నారు. అది నచ్చక ఆయన రామరాజ్య సినిమాల నుంచి కూడా బయటకు వచ్చేసి మళ్ళా స్టూడియోల చుట్టూతో తిరుగుతూ ఎక్కడో ఒక చోట ఈ ప్రాసెసింగ్ ప్రింటింగ్ ఈ ఫిలిం కడగడం ఇలాంటివన్నీ నేర్చుకున్నారు. ఇలా ఆయన అటు ఇటు తిరుగుతూ ఉండగా ఒక ఎడిటర్ గారు దీనా నార్వేకర్ అని, ఆయన సినిమాలకు ఎడిటింగ్ చేస్తూ ఉండేవాడు. ఆయన పరిచయంతో ఈయన స్థిరంగా ఆయన దగ్గర అసిస్టెంట్ గా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లో స్థిరపడ్డారు. అంతకు ముందు వరకు కెమెరా అని ప్రాసెసింగ్ అని ఫిలిం ప్రాసెసింగ్ అని ఇవన్నీ తిరిగిన ఆయన చిట్ట చివరికి ఆ దీనా నార్వేకర్ అన్న ఆయన దగ్గర ఎడిటింగ్ శాఖలో స్థిరపడి ఆయన దగ్గర అసిస్టెంట్ గా సినిమాల ఎడిటింగ్ ఎలా చేస్తారో నేర్చుకోవడం ప్రారంభించారు. ఆ రోజుల్లో ఆయన చపాతీలు బఠానీలు వేరుశెనక్కాయలు శ్రేష్టమైనటువంటి మంచినీళ్లు కూడా తాగి గడిపినటువంటి రోజులు ఉన్నాయట. మరి అప్పుడప్పుడు మరి ఇంటికి డబ్బులు అడగలేదా అంటే ఇంటికి డబ్బులు కావాలని ఉత్తరం రాసేవాళ్ళు. రాసినప్పుడు వాళ్ళ నాన్నగారు ఒక ప్రామిసరీ నోటు పంపించేవాళ్ళట. ఆ ప్రామిసరీ నోటు మీద సంతకం చేసి వెనక్కి పంపిస్తే అప్పుడు ఆయన డబ్బులు పంపించేవాళ్ళు. ఇదంతా ఏమిటి, కుర్రవాడికి బాధ్యత తెలియాలనే తప్ప ఆయనకి వాళ్ళ అబ్బాయి మీద ప్రేమ లేక కాదు. వాళ్ళ నాన్నగారు చనిపోబోయే ముందు ఆ నోట్లన్నీ కూడా కాల్చేసేసి అతనికి ఆయనకు రావాల్సిన వాటా ఇచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా ఇదిగో వాడేదో బొంబాయి వెళ్ళిపోయాడని చెప్పి అతన్ని అన్యాయం చేయడానికి వీల్లేదు, అతనికి ఆస్తి నేను ఇస్తున్నాను అని చెప్పారట ఆయన. అది వాళ్ళ నాన్నగారిలో ఉన్నటువంటి అభిమానం ఆత్మీయత ఆదుర్తి సుబ్బారావు గారి మీద. కాకపోతే కుర్రవాడికి బాధ్యత రావాలని అలాగా ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టేసుకుని డబ్బులు పంపిస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఆయన బొంబాయిలో 2-3 సంవత్సరాలు ఉన్నట్టున్నారు. 1945లో ఏం జరిగిందంటే ఈయనకి బాగా పరిచయం ఉన్నటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కేల్కర్ అని ఆయన ఆదుర్తి సుబ్బారావు గారిని ఒకరోజు పిలిచి, ఒరే అబ్బాయి నీకు మద్రాసు నుంచి ఒక అవకాశం వచ్చింది, మద్రాసులో ఒక నార్త్ ఇండియన్ ఒక ఆయన హిందీ సినిమా తీస్తున్నాడు, ఆ హిందీ సినిమాకి కాస్త ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఈ నృత్యం చేసేవాళ్ళు గాయకులు వీళ్ళు అవసరం అవుతారు, వాళ్ళని ఎంపిక చేయడానికి అలాగే ఎడిటింగ్ లోనూ దర్శకత్వంలోనూ సహాయం చేయడానికి ఒక అబ్బాయి కావాలంటున్నారు, నీది కూడా మరి దక్షిణ భారతదేశమే కాబట్టి మద్రాసు వెళతావా అని అదుర్తి సుబ్బారావు గారిని అడిగారు. అంతకంటే కావాల్సింది ఏముంది ఆయనకి, ఇప్పట్లోనే ఒక నిజమైనటువంటి సినిమాకి పూర్తి స్థాయిలో పనిచేసేటటువంటి అవకాశం వస్తుందని వెళతామని చెప్పారు. అది 1945లో ఆ విధంగా ఆదుర్తి సుబ్బారావు గారు బొంబాయి నుంచి మద్రాసు వచ్చారు. ఆ సినిమా పేరు కల్పన. ఆ సినిమాని దర్శకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి పేరు ఉదయ శంకర్ అండి. అప్పట్లో చాలా పేరున్నటువంటి నృత్యకారుడు అలాగే గాయకుడు కూడాను. ఆ రోజుల్లోనే ఈ ఉదయ శంకర్ అన్న ఆయన విదేశాలకు వెళ్లి ప్రోగ్రాంలు ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాడు. ఈ ఉదయ శంకర్ ఎవరంటే మీకు పండిట్ రవిశంకర్ సితారు గుర్తున్నాడు కదా, వాళ్ల అన్నయ్య గారే ఉదయ శంకర్. ఆయన జెమినీ స్టూడియో వాళ్ల ప్రోద్బలంతో కల్పన అనే సినిమా తీస్తూ ఒక చాకు లాంటి కుర్రవాడు కావాలంటే ఆ విధంగా ఆదుర్తి సుబ్బారావు గారు ఉదయ శంకర్ గారితో చేరడం సంభవించింది. అలా మొదలైంది ఆదుర్తి సుబ్బారావు గారు ఒక సినిమాకి పూర్తి స్థాయిలో సహాయకుడిగా పనిచేయడం అనేది. ఆదుర్తి సుబ్బారావు గారు కల్పన చిత్రానికి పనిచేయడం ప్రారంభించాక ఆ ఉదయ శంకర్ అన్న ఆ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారిని అలాగే కెమెరామ్యాన్ కోట్నీస్ అని ఆయన్ని, ఆ సినిమాకి సంగీత దర్శకుడు విష్ణుదాస్ షిరాలి అని ఆయన్ని, సంగీతానికి సహాయకుడు కేల్కర్ ఆయనే ఆదుర్తి సుబ్బారావు గారిని మద్రాసు తీసుకొచ్చింది, ఆయన్ని వీళ్ళందరినీ కలిసి ఆంధ్రదేశంలో డాన్సర్స్ ని ఎంపిక చేయండి, ఎందుకంటే ఆ సినిమా కల్పన అన్న సినిమా నృత్య ప్రధానంగా సాగుతుంది కాబట్టి నృత్యం చేసే వాళ్ళని ఎంపిక చేసుకురండి అని ఈ బృందాన్ని ఆంధ్రదేశానికి పంపించారు ఉదయ శంకర్ గారు. ఆయన మద్రాసు నుంచి బయలుదేరి ఈ బృందం అంతా తెనాలిలో కొంతమంది ఉన్నారని వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి బయలుదేరగానే మద్రాసుకు ఒక టెలిగ్రామ్ వెళ్ళింది రాజమండ్రి నుంచి, ఏమిటంటే ఆదుర్తి సుబ్బారావు గారి నాన్నగారికి చాలా సీరియస్ గా ఉంది, వెంటనే బయలుదేరమ్మని. ఆ ఉదయ శంకర్ గారు ఆ టెలిగ్రామ్ ని మద్రాసు నుంచి తెనాలి పంపించారు, వీళ్ళు తెనాలిలో ఉంటారని. ఆ టెలిగ్రామ్ తెనాలి వచ్చేసరికి వీళ్ళందరూ గుంటూరు వెళ్లారు. అక్కడి నుంచి టెలిగ్రామ్ గుంటూరు వెళ్లేసరికి
వీళ్ళందరూ బెజవాడ వెళ్లారు. ఆ టెలిగ్రామ్ మళ్ళా బెజవాడ వచ్చేసరికి ఆదుర్తి సుబ్బారావు గారు ఆ బృందం నుంచి విడిపోయి, కొంచెం ప్రయోజనవంతుడిని అయ్యాను, నాన్నగారు సంతోషిస్తారు, నాన్నగారి దగ్గరికి నేను ప్రయోజనవంతుడిగా వెళుతున్నాను అనుకుని ఆయన చక్కగా పూలు పళ్ళు అన్ని కనుక్కుని ఇంట్లో వాళ్ళందరికీ ఏవో బట్టలు అవి కూడా కొనుక్కుని రాజమండ్రి వెళ్లారు. వెళ్లేసరికి తెలిసింది అప్పటికే వాళ్ళ నాన్నగారు మరణించారు. ఆ విధంగా మరణించే సమయానికి కూడా దగ్గర లేకుండా ఈయన ఈ టూర్లో ఉండడం వల్ల వార్త తెలియక ఆలస్యంగా వెళ్లారు. చిట్ట చివరిగా కూడా చూసుకోలేకపోయారు వాళ్ళ నాన్నగారిని. అయితే వాళ్ళ నాన్నగారు ఎంత అభిమానంగా ఉండేవాళ్లు అనేది చెప్పుకున్నాం కదా. ఆదుర్తి సుబ్బారావు గారితో బలవంతంగా నోట్లు రాయించినా కానీ అవన్నీ కూడా చించేసేసి అలాగే ఆయనకు రావాల్సిన ఆస్తిని శుభ్రంగా అప్పగించారు వాళ్ళ నాన్నగారు. ఆ విషాద వార్త తెలిసాక ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని మళ్ళా మద్రాసు వెళ్లి కల్పన చిత్రానికి పనిచేయడం కొనసాగించారు ఆదుర్తి సుబ్బారావు గారు. ఇదంతా 1945-46 ప్రాంతాల్లోనూ. ఆ సినిమాకి పనిచేస్తూ ఉండగానే 1947 కామేశ్వరి బాలగారితోటి ఆదుర్తి సుబ్బారావు గారికి వివాహం అయ్యింది. ఈ కల్పన అన్న సినిమా తన సినీ జీవితానికి ఎంత గట్టి పునాది వేసింది అనే విషయాన్ని ఆయన పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళ తర్వాత రోజుల్లో కూడా. ఈ ఉదయశంకర్ అన్న ఆయన చాలా స్వేచ్ఛనిచ్చారు సినిమాలో నాకు నేర్చుకోవడానికి. అలాగే ఆ చిత్రం తీస్తున్నప్పుడు కేవలం సహాయకుడిగానే కాకుండా కథలో కూడా అక్కడ ఎలా చేద్దాము, ఇక్కడ ఎలా చేద్దాము, ఇది ఎలా చూపించాలి, ఇలాంటివన్నీ కూడా ఆదుర్తి సుబ్బారావు గారితో చర్చిస్తూ ఉండేవాడట ఆ ఉదయశంకర్ అన్న ఆయన. ఆదుర్తి సుబ్బారావు గారు వివాహం చేసుకున్నారని తెలియగానే ఆయనకున్నటువంటి జీతాన్ని రెట్టింపు చేశారు ఉదయశంకర్. ఆ సినిమా అయిపోయాక ఒక మాదిరిగా ఆడింది. అది జెమినీ వాళ్ల పిక్చర్ అండి, అంటే జెమినీ సంస్థ యొక్క నిర్మాణంలో కొనసాగింది. ఈ కల్పన సినిమాని విదేశాలకు తీసుకెళ్లడానికి అని చెప్పి దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు ఎడిటింగ్ మళ్లీ చేయాలంటే ఆ బాధ్యతను కూడా పూర్తిగా ఆదుర్తి సుబ్బారావు గారికి అప్పగించేశారు ఉదయశంకర్. ఈ సినిమాతో ఇంకో ఉపయోగం కూడా ఏమిటంటే, ఈ కల్పన అన్న సినిమా జెమినీ సంస్థ వాళ్ళు నిర్మించింది కాబట్టి జెమినీ సంస్థలో అప్పట్లో ఏకే శేఖర్ రామనాద్ అనేటటువంటి ఈ ఫోటోగ్రాఫర్ ఉండేవాళ్ళు, ఈ సినిమాటోగ్రాఫర్ ఉండేవాళ్ళు. ఈ ఏకే శేఖర్ రామనాద్ అన్న వాళ్లే బిఎన్ రెడ్డి గారికి, కేవీ రెడ్డి గారికి కూడా దర్శకత్వంలో ప్రాథమికమైనటువంటి పాఠాలు నేర్పారు. ఇప్పుడు ఈ సినిమా మాట్లాడుకోవడానికి 10 సంవత్సరాల ముందు అలాంటి ఏకే శేఖర్ రామనాథ్ గారి శిష్యరికంలో పనిచేసే అవకాశం కూడా దొరికింది ఆదుర్తి సుబ్బారావు గారికి, అది మొదటి పాఠాలు కాకపోయినప్పటికీ. ఆ విధంగా కల్పన సినిమాతోటి ఆదుర్తి సుబ్బారావు గారు మద్రాసులో స్థిరపడే అవకాశం దొరికాక ఆ సినిమా అయిపోయాక ఆయన సొంతంగా ఎడిటర్గా పారిజాతాపహరణం అనేటటువంటి తమిళ సినిమాకి పనిచేశారు. ఈ కల్పన సినిమాకి కేవలం అసిస్టెంట్ గానే ఉన్నారు కానీ అన్ని నేర్చుకున్నారు. ఈ పారిజాతాపహరణం తమిళ సినిమాకి సొంతంగా ఎడిటర్గా పనిచేశాక ఆ తర్వాత తెలుగు సినిమాల్లోకి వచ్చారు. తెలుగు సినిమాల్లో మంగళసూత్రం, వనరాణి, ఒకరోజు రాజు, సర్కస్ రాజు ఇలాంటి సినిమాలకి ఎడిటర్గా పనిచేయడమే కాకుండా వాటిల్లో కొన్ని పాటలు మాటలు కూడా రాశారు. కేవలం పాటలు మాటలు ఎడిటింగే కాకుండా దర్శకత్వంలో కూడా వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తుండేవాళ్ళు ఈ చిన్న చిన్న సినిమాల్లో. అప్పట్లో జీవలక్ష్మి గారు పాట ఒకటి ఉంది, రాజువు నీవైతే నీతో రాణిని నేనవుతానని. ఆ పాట కూడా ఆదుర్తి సుబ్బారావు గారే రాశారు. చాలా మందికి తెలియదు ఆదుర్తి సుబ్బారావు గారు చక్కటి రచయిత అన్న విషయం కూడా. ఈ కల్పన సినిమా అయిపోయాక 1948 ఒక 5 సంవత్సరాల పాటు ఇలాగా చిన్న చిన్న సినిమాలకు పనిచేస్తూ కెఎస్ ప్రకాశరావు గారికి, ఇప్పట్లో మన దర్శకుడు కె రాఘవేంద్రరావు గారి నాన్నగారు, ఆయనకి ప్రకాశ స్టూడియో అని ఒక బ్యానర్ ఉండేది. వాళ్ల దగ్గర చేరి ఆదుర్తి సుబ్బారావు గారు సంక్రాంతి, కన్నతల్లి అనే సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు. ఈ ఆదుర్తి సుబ్బారావు గారిలో ఉన్నటువంటి ఈ ప్రతిభను గమనించి కెఎస్ ప్రకాశరావు గారు ఈయనకి స్వేచ్ఛనిస్తూ ఉండేవాళ్లు. కేవలం ఎడిటర్ గానే కాకుండా దర్శకత్వంలో కూడా ఎప్పుడైనా కెఎస్ ప్రకాశరావు గారికి వీలు కాకపోతే నువ్వే తీసేసే ఈ దృశ్యాలన్నీను అని చెప్పి ఈయనకి బాధ్యతను అప్పగిస్తూ ఉండేవాళ్లు. ఆ రోజుల్లోనే 2-3 చిన్న చిన్న కథలు కలిపి బాలానందం అనే పేరుతోటి ఒక సినిమా తీశారు కెఎస్ ప్రకాశరావు గారు, బూరెల మూకుడు ఇంకేవో చిన్న చిన్న పేర్లతోటి. దాంట్లో దాదాపుగా ఆ సినిమాలో 80% వరకు ఆదుర్తి సుబ్బారావు గారితోటే దర్శకత్వం చేయించారు. పేరైతే లేదు కానీ చిన్నపిల్లల సినిమాకి దర్శకత్వం వహిస్తే కనుక ఎలాంటి సినిమాకైనా దర్శకత్వం వహిస్తూ అందువల్ల నువ్వు ఈ ప్రయోగం చెయ్యి అని ఆదుర్తి సుబ్బారావు గారికి ఆ పనప్ప చెప్పారు. ఆ విధంగా ఆయన కల్పన సినిమా అయిపోయాక 5 సంవత్సరాల వరకు కూడా
ఆయన ఎడిటర్ గా కొనసాగుతూ దర్శకత్వ శాఖలో కూడా వీళ్ళందరి దగ్గర కూడా పనిచేస్తూ ఆయన అనుభవాన్ని సంపాదించుకున్నారు. 1953 ప్రాంతాలు వచ్చేసరికి ఈ జెమినీ స్టూడియోలోనే జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు ఒక ఆయన. ఆయన పేరు దినవహి భాస్కర నారాయణ. ఆయన ఆదుర్తి సుబ్బారావు గారు మాటల మధ్యలో తెలిసింది ఆయన కూడా రాజమండ్రి అని. ఇంకా వెనక తిరగేసుకుంటే ఇద్దరు పుట్టినరోజు కూడా ఒకటే. ఆ వాళ్ళిద్దరితో పాటుగా జెమినీ స్టూడియోలోనే పనిచేస్తున్నటువంటి ఇంకొక ఆయన, ఆయన పేరు సరిదే భావన్నారాయణ, ఎస్ భావన్నారాయణ. ఆయనది కూడా రాజమండ్రి అని తెలిసింది. ఈ విధంగా బిబి నారాయణ, ఎస్ భావన్నారాయణ, ఆదుర్తి సుబ్బారావు గారు ముగ్గురు కూడా జెమినీ స్టూడియోలో కలుసుకుని మాటల సందర్భంలో మంద ఒకటే ఊరు అనుకుని ఆ తర్వాత వాళ్ళకి మనం కూడా సొంతంగా సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచన వచ్చింది. అప్పటికే మరి ఆదుర్తి సుబ్బారావు గారు ఎడిటర్ గా పనిచేసి ఉండడము, అనధికారికంగా ఆయన దర్శకుడిగా కూడా పనిచేయడము, ఈ అనుభవం వల్ల ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడిగా ఒక సినిమా తీద్దామనుకున్నారు ముగ్గురు మిత్రులను. వాళ్ల పేరులోని అక్షరాలన్నీ కలిపి సాహిణి సంస్థ అనే పేరు పెట్టి 1953 నవంబర్ 25 వాళ్లు కొత్త సినిమాకి పూజ చేశారు. వాళ్ల దగ్గర ఉన్నది ఏమిటి? ఉత్సాహం ఉంది, తీయాలన్నటువంటి పట్టుదల ఉంది. డబ్బులు చూసుకుంటే 52 రూపాయలు ఉన్నాయి. ఆ 52 రూపాయల పెట్టుబడితోటి సినిమా సంస్థను ప్రారంభించి నవయుగ పంపిణీ సంస్థ వాళ్ల సహాయంతో సినిమా తీయడం ప్రారంభించారు ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో. అది ఆదుర్తి సుబ్బారావు గారికి మొట్టమొదటిసారిగా సొంతంగా దర్శకత్వం వహించడానికి వచ్చినటువంటి అవకాశం. ఆ సినిమా పేరు అమర సందేశం. ఆ సినిమాలో హీరో అమర్నాథ్. ఈ రోజుల్లో ఉన్నటువంటి శ్రీలక్ష్మి అని ఒక హాస్య నటి మీకు గుర్తుండే ఉంటుంది, ఆమె నాన్నగారు అమర్నాథ్, ఆయన హీరో. జూనియర్ శ్రీరంజని, అప్పటికే ఆవిడ గుణసుందరి కదా అన్నటువంటి సినిమాతోటి చాలా పేరు తెచ్చుకుని ఉన్నారు. ఆ జూనియర్ శ్రీరంజన్ గారు హీరోయిన్ గా, అమర్నాథ్ హీరోగా అమర సందేశం అనేటటువంటి సినిమాని 1953 చివరిలో తీయడం ప్రారంభించారు ఆదుర్తి సుబ్బారావు గారు సొంతంగా ఆయన దర్శకత్వంలో. అప్పట్లో వచ్చినటువంటి బైజు బావరా అనే ఒక హిందీ సినిమాకి కొంచెం అనుకరణ అని చెబుతారు ఈ అమర సందేశం. మొట్టమొదటి సినిమాలోనే ఆదుర్తి సుబ్బారావు గారు గొప్ప ప్రయోగం చేశారు. ఏమిటంటే, ఇది పూర్తిగా సంగీత భరితమైనటువంటి చిత్రం. ఒక సంగీతం నేర్చుకునేటటువంటి ఒక అతను ఉంటాడు, అతను సంగీతం నేర్చుకునే గురువు గారి దగ్గరకు వెళ్లి అతని గురువు గారి మనవరాలను వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత సంగీతంలో పడి గురువు గారు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని మర్చిపోతాడు. ఆ తర్వాత భార్య కోప్పడేసరికి భార్య నుంచి విడిపోతాడు. ఇలాగా కష్టాలు ఉంటాయి. రెండో వైపు నుండి సంగీతం ఉంటుంది. ఇంకో వైపున సంగీతం సమాజానికి ఉపయోగపడాలా, కళగానే ఉండాలా అనేటటువంటి వాదన ఉంటుంది. ఇలా 2-3 కోణాల్లో కథని అల్లుకుంటూ ఆయన అమర సందేశం అనే చిత్రం తీశారు. అందులో పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఆ సినిమాకి మరి సంగీతం ఎవరు? ఇదిగో ఆదుర్తి సుబ్బారావు గారిని బొంబాయి నుంచి మద్రాసు పంపించినటువంటి కేల్కర్ నాయన్నే సంగీతాన్ని కూడా తీసుకున్నారు. ఆ సినిమాకి మాటలు రాసింది తాపీ ధర్మారావు గారు ముందులో. ఆ తర్వాత తాపీ ధర్మారావు గారికి ఏదో ఇబ్బంది వచ్చేసరికి ఆరుద్ర గారిని శ్రీశ్రీ గారితో కూడా కలిపి ఆయన అమర సందేశానికి మాటలు పాటలు రాయించుకున్నారు. ఆ అమర సందేశం సినిమా 1954 నవంబర్లో విడుదలైంది. మనం రికార్డుల పరంగా చెప్పుకోవాలంటే ఆదుర్తి సుబ్బారావు గారి మొట్టమొదటి సినిమా అమర సందేశం 1954 నవంబర్లో విడుదలైంది. అత్యద్భుతమైనటువంటి విజయం సాధించలేదు, కానీ ప్రజలందరూ అంటే ఉత్తమ అభిరుచి గల చిత్రం, కొత్త కుర్రాడెవరో బాగా తీశాడు, సినిమాకి పెట్టిన పెట్టుబడి అంతంత మాత్రం వచ్చింది, కానీ మరీ విపరీతమైనటువంటి నష్టాలు, ఈ కుర్రవాడెవరో పనికిరాడు అనేటటువంటి పేరు కాకుండా చాలా చక్కగా తీశాడు కొత్త కుర్రవాడు అన్న పేరు వచ్చింది. ఆ సినిమా అయిపోయాక ఆరుద్ర గారితో కలిసి మళ్ళా కొత్త సినిమాకి ఏమి స్క్రిప్ట్ రాసుకుందామని ఆలోచిస్తూ అప్పట్లోనే నాస్తిక్ అని ఒక హిందీ సినిమా వస్తే ఆ నాస్తిక్ అన్న సినిమా చూసి దాన్ని తెలుగులో తీద్దామని ఆరుద్ర గారితో కలిసి స్క్రిప్ట్ రాయడానికి ప్రారంభించారు. ఇది జరుగుతూ ఉండగా ఈ ఆదుర్తి సుబ్బారావు అనేటటువంటి కుర్రవాడు, అప్పటికే ఆయన వయసు 32 సంవత్సరాలు, ఈ కుర్రవాడిని ఇంకొక పెద్ద ఆయన ఈయనకి తెలియకుండానే గమనిస్తూ వస్తున్నారు. ఆ పెద్ద ఆయన అక్కినే నాగేశ్వరరావు గారు. నిజానికి ఈ అమర సందేశం అనేటటువంటి సినిమాకి ఒకనొక దశలో అక్కినే నాగేశ్వరరావు గారిని కూడా అడుగుదాం అనుకున్నారట. కాకపోతే వీళ్ళు తీస్తున్నటువంటి చిన్న సినిమా, అసలే పెట్టుబడి కూడా పంపిణీదారులు ఇస్తున్నారు, అందుకని చెప్పి అక్కినే నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్లలేదు. కానీ ఈ అమర సందేశం అనేటటువంటి సినిమా ఎవరో కుర్రాడు బాగా తీశాడు అన్న మాట
అక్కినే నాగేశ్వరరావు గారి వరకు వెళ్లి ఆయన ఆ సినిమాని ప్రత్యేకంగా చూశారు. ఇదంతా ఆదుర్తి సుబ్బారావు గారికి తెలియదు. ఆ సినిమాని చూసినప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారికి దాంట్లో కొన్ని దృశ్యాలు ఆయనకి మనసుకు హత్తుకొని పోయినాయి. ముఖ్యంగా హీరోయిన్ తండ్రి చనిపోయినప్పుడు ఆ హీరోయిన్ ఎక్కడి నుంచో నీళ్లు మోసుకుంటూ వస్తుంది, నీళ్ల బిందె ఆవిడ భుజం మీద ఉంటుంది, తండ్రి చనిపోయాడని ఎవరో చెబుతారు, కెమెరా ఆవిడ మొహం మీద కనపడుతుంది, తర్వాత కెమెరా కిందకి ప్యాన్ చేసేసరికి ఆ నీళ్ల బిందె కింద పడిపోవడం, ఆ నీళ్లన్నీ భూమిలో ఇంకిపోవడం, అలాంటి దృశ్యాలున్నాయి. చెప్పుకున్నాం కదా ఆదుర్తి సుబ్బారావు గారి సింబాలిక్ దృశ్యాల చిత్రీకరణలో చాలా ప్రసిద్ధి అని. ఈ దృశ్యాలన్నీ చూసి అక్కినేని నాగేశ్వరరావు గారికి కొత్త కుర్రాడు ఎవరో చాలా బాగా చేశాడు అని ఆయనకు ఒక ఆలోచన ఉండింది. అటువైపు అన్నపూర్ణ సంస్థను చూస్తే వాళ్ళు అప్పుడే దొంగరాముడు సినిమా పూర్తి చేసి తర్వాత సినిమాకి దర్శకుడిగా ఎవరు పెట్టుకుందాము అని వాళ్ళు అన్వేషిస్తున్నారు. దుక్కిపాటి మధుసూదన్ రావు గారు కూడా అక్కినేని నాగేశ్వరరావు గారితోటి మరి తర్వాత సినిమాకి ఎవరిని పెట్టుకుందాము అని ఒక మాట అడిగారు. వాళ్ళు అనుకున్నటువంటి ఇద్దరు ముగ్గురు దర్శకులు కూడా బాగా బిజీగా ఉండటంతో వాళ్ళు కొత్త వాళ్లనైనా పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ అమర సందేశం చిత్రం గుర్తుకొచ్చి దుక్కిపాటి మధుసూదన్ రావు గారితో చెప్పారు. ఆ కుర్రాడు ఎవరో చూడండి, చాలా బాగా తీశాడు అమర సందేశం సినిమా, అందుకని మన సంస్థలో అతనికి అవకాశం ఇద్దామన్నారు. ఆ విధంగా ఆదుర్తి సుబ్బారావు గారు అన్నపూర్ణ సంస్థలోకి ప్రవేశించి తోడి కోడళ్లు అది ఆయనకి మొట్టమొదటి చిత్రం అన్నపూర్ణ సంస్థలో. ఆదుర్తి సుబ్బారావు గారు మొట్టమొదటగా తీసిన చిత్రం అమర సందేశం అయితే ఆయన అన్నపూర్ణ వాళ్లతో కలిసి తీసినటువంటి మొదటి చిత్రం తోడి కోడళ్లు. ఇంతవరకు ఎందుకు చెప్పుకున్నామంటే ఆదుర్తి సుబ్బారావు గారి గురించి ఆయన సినీ జీవితం గురించి మాట్లాడాలంటే అన్నపూర్ణ సంస్థ గురించి మాట్లాడినట్లే. ఎందుకంటే అన్నపూర్ణ సంస్థలో దాదాపుగా ఆయన డజన్ సినిమాల వరకు అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి తీశారు. అందువల్ల ఆదుర్తి సుబ్బారావు గారి మొట్టమొదటి సినిమా అంటే అన్నపూర్ణ వారి తోడికోడళ్లు అని చెప్పుకోవడం కొంచెం సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఆయన విజయ పదంలో నడిచారు కాబట్టి. ఈ అన్నపూర్ణ సంస్థలోకి ప్రవేశించాక ఆదుర్తి సుబ్బారావు గారి ఒక చోట రాసుకున్నారు, అన్నపూర్ణ సంస్థలోకి ప్రవేశించేటప్పుడు నేను చాలా సెంటిమెంటల్ గా కూడా భావించాను, ఎందుకంటే ఆయనకి 16 సంవత్సరాల వయసులో ఆయన చెల్లెలు అన్నపూర్ణ అని ఒక ఆమె చనిపోయారు. ఈ అన్నపూర్ణ సంస్థలోను అన్నపూర్ణ సంస్థలో తీస్తున్నటువంటి సినిమాల్లో నటించిన సావిత్రి గారిలో కూడాను నా చెల్లెల్ని చూసుకున్నాను అని ఆదుర్తి సుబ్బారావు గారు ఒక చోట రాసుకున్నారు. అసలు నిజానికి అన్నపూర్ణ సంస్థ పేరు కూడా దుక్కిపాటి మధుసూదన్ రావు గారి పెంపుడు తల్లి గారి పేరు. చాలా మంది అక్కినేని నాగేశ్వరరావు గారి భార్య పేరు అనుకుంటారు. ఆ పేరు ఎలా వచ్చినా గానీ మొత్తానికి ఆదుర్తి సుబ్బారావు గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి, దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి ముగ్గురికి కూడా చాలా అభిమాన పాత్రమైనటువంటి పేరు, అనుబంధం పనివేసుకున్న పేరు ఈ అన్నపూర్ణ సంస్థ. అలా అన్నపూర్ణ సంస్థలో ప్రవేశించాక దుక్కిపాటి మధుసూదన్ రావు గారి సారథ్యంలోని అన్నపూర్ణ సంస్థలో ప్రవేశించాక ఆదుర్తి సుబ్బారావు గారు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దాదాపు మరొక 20 సంవత్సరాల వరకు మాంగళ్య బలం, వెలుగు నీడలు, ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, మూగ మనసులు, మంచి మనసులు ఇవి వాళ్లే కాదనుకోండి అక్కినేని నాగేశ్వరరావు గారితో తీసిన సినిమాలు. ఈ అన్నపూర్ణ సంస్థలో తీసిన సినిమాలే కాకుండా ఆదుర్తి సుబ్బారావు గారు ఒక తమిళ నిర్మాతతో కలిసి భాగస్వామ్యంలో బాబు మూవీస్ అనే పేరుతోటి మంచి మనసులు, మూగ మనసులు ఇలాంటి సినిమాలన్నీ కూడా తీశారు. ఆ విధంగా ఆదుర్తి సుబ్బారావు గారి యొక్క జైత్ర యాత్ర అన్నపూర్ణ సంస్థతోటి ప్రారంభమైంది. మనం ఈ అన్నపూర్ణ సంస్థ తీసినటువంటి ఆదుర్తి సుబ్బారావు గారి సినిమాల గురించి కూడా మాట్లాడుకున్నాం, ఇద్దరు మిత్రుల గురించి, చదువుకున్న అమ్మాయిల గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఆదుర్తి సుబ్బారావు గారు విడిగా తీసినటువంటి మూగ మనసులు, తేనె మనసులు ఆ చిత్రాల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇదండి ఆదుర్తి సుబ్బారావు గారు మొట్టమొదటి సినిమా అంటే కనుక ఇదిగో ఇంతవరకు మాట్లాడుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఆయన తెలుగు చిత్రాల నుంచి ఈ మూగ మనసుల తర్వాత ఆయన హిందీ చిత్రసీమలో ప్రవేశించి తెలుగులో విజయవంతమైనటువంటి సినిమాలను హిందీలో కూడా తీశారు. చిట్ట చివరిలో హిందీలో సినిమాలు ఒకటి రెండు సరిగా ఆడకపోవడంతో ఆయనకి ఆర్థిక పరమైన ఇబ్బందులు చాలా ఎదురయ్యాయి అని చెప్తూ ఉంటారు. ఆయన చనిపోయినప్పుడు ఆత్రేయ గారు కూడా రాశారు, ఈయన ఆదుర్తి సుబ్బారావు గారు బ్రహ్మాండమైనటువంటి సినిమాలు తీశారు కానీ ఆర్థిక పరమైనటువంటి సమీకరణాలు సాధించడంలో ఆయన విజయవంతం కాలేకపోయారు అని ఆత్రేయ గారు కూడా రాశారు. మొత్తంగా చూసుకుంటే ఆదుర్తి సుబ్బారావు గారు తెలుగులో 26 సినిమాలకు దర్శకత్వం వహిస్తే అందులో 17 సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు గారు నాయకుడిగా తీసినవి.
ఎన్టీ రామారావు గారు కథానాయకుడుగా రెండు చిత్రాలకి దర్శకత్వం వహించారు ఆదుర్తి సుబ్బారావు గారు. అలాగే ఆయనే పరిచయం చేసినటువంటి కృష్ణ గారు హీరోగా నాలుగు సినిమాలకి దర్శకత్వం వహించారు. మొత్తం చూసుకుంటే ఆదుర్తి సుబ్బారావు గారు బయట వాళ్లతో అంటే అక్కినే నాగేశ్వర గారు కాకుండా వేరే వాళ్లతో తీసిన కేవలం 9 సినిమాలేనండి. అలాగే హిందీ సినిమాల్లో కూడా ఆయన 10 సినిమాలకి దర్శకత్వం వహించారు, కొన్నిటిని నిర్మించారు కూడాను. లీనా చందావర్కర్ అన్న నటిని హిందీ చిత్రసీమకు పరిచయం చేసింది కూడా ఆదుర్తి సుబ్బారావు గారే. ఈయన తెలుగులో తీసినటువంటి సినిమాలు సమాంతరంగా తమిళంలో రావడం, అలాగే కొన్ని తమిళంలో కూడా తీశారు సినిమాలు. 9 సినిమాలు తమిళంలో తీశారు. మొత్తం 1954 నుంచి ఆయన మరణించిన 1975 వరకు ఆ 20 సంవత్సరాల్లో ఆయన అన్ని భాషల్లోనూ కలిపి దాదాపుగా 45 సినిమాలు తీశారని చెప్పుకోవచ్చు. ఈ 45 సినిమాల్లో తెలుగు 26-27 సినిమాలు ఉన్నాయండి. అప్పటికే కాకుండా ఇప్పటికి కూడా ఆదుర్తి సుబ్బారావు గారు అనగానే చక్కటి కుటుంబ గాథా చిత్రాలు, ఆ అన్నపూర్ణ వారి చిత్రాలు, ఈ మనసుల చిత్రాలు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. తనదైనటువంటి ముద్ర వేసి మరపురాని చిత్రాలని అందించిన ఆదుర్తి సుబ్బారావు గారు లాంటి దర్శకుడు ఎప్పుడో ఒకళ్ళు కనిపిస్తూ ఉంటారండి. చాలా మంది సినిమాలు తీశారు, చాలా విజయవంతమైన సినిమాలు తీశారు, కానీ ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఇప్పటికీ సినిమా చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంది, మన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నారు అనేటటువంటి సినిమాలు కెవి రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, అలాగే ఆదుర్తి సుబ్బారావు గారు తీశారు. ఇవండి ఆదుర్తి సుబ్బారావు గారి మొట్టమొదటి సినిమా విశేషాలు. మనకి తర్వాత సమయం సందర్భం వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారి మిగతా చిత్ర విశేషాలు కూడా తెలుసుకుందాం.